చూపిస్తుంది. ఒకటేం చేయలేదు ప్రెసిడెంట్ గారు మాట్లాడింది. ఈరోజు నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు 30 సంవత్సరాలు భయపడి కొల్లాపూర్తో పాటు మహబూబ్నగర్ జిల్లాతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన మా చిరకాల మిత్రుడు జూపల్లి కృష్ణారావు గారిని ఇంకా పెద్దలు గున్నాథ రెడ్డి గారిని దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని పార్టీలోకి వచ్చి ఈ పార్టీని బలపరచడంతో పాటు దాంతోపాటు పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని దాంతో పాటు పాలమూరు జిల్లాకు సంబంధించిన వెనుకబడ్డ జిల్లా ఏదన్నా ఉందంటే పాలమూరు జిల్లానే. కాళేశ్వరంగా ముందు శంకుస్థాపన చేసిన పాలమూరు ప్రాజెక్టు ఇప్పటికి 40% పనులు పూర్తి కాలేదు. దాని తర్వాత అవసరం లేని కాళేశ్వరం పేరు మీద 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు పోరాటం చేసిన నాయకుడు నీళ్ళ కోసం కానీ నిధుల కోసం కానీ కరెంటు కోసం జైలు పాల్పోయిన కృష్ణారావు లాంటి మా మిత్రుణ్ణి ఈరోజు ఆహ్వానించడానికి రావడం జరిగింది. వాడు కూడా సౌదేందు స్వీకరించి త్వరలో నిర్ణయం చెప్తానని చెప్పిను. మరొకసారి మీడియా పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ కోసం పోరాటం చేసిన జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు నేను యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులకు ధైర్యం చెప్పిన ఆ రోజు కొట్లాడినాం. ఆ కళలు నెరవేర్చాలంటే అది నిజంగా సాధ్యం కావాలంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి రావాలని వారిని కోరడం జరిగింది. వారు ఒక మాస్ లీడరే కాదు, తెలంగాణ ఉద్యమ నాయకుడే కాదు, ప్రజలతో పాటు 24 గంటలు ఉండే నాయకుడు ఆయన. ఆయన వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తుంది కాబట్టి వారు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 14 సీట్లు మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణారావు గారు రాకతో ఆయన చేసిన సేవలే కాదు, ఆయన చేసిన పోరాటాలతో పాటు ఆయనకున్న మంచి పేరుతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా వారి నాయకత్వం, ఎందుకంటే మాకు పాత మిత్రుడే కాబట్టి వారు మళ్ళా పాత కోసం మళ్ళా ఇంటికి వచ్చినట్టుంటుంది. తప్పకుండా వారు ఒక మంచి నాయకుడు తెలంగాణ ప్రాంతంలో, అలాంటి నాయకుడిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.